హాయండి, అందరూ బాగున్నారు కదా? బంగారం అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, ఏదైనా శుభకార్యాలు ఉన్నాయంటే ఆడవాళ్ళు బంగారం కొంటారు, వాటిని ధరిస్తారు. ఎవరి స్థాయిని బట్టి వారు గ్రాము బంగారం నుంచి కొన్ని కేజీల వరకు వారి స్తోమతను బట్టి కొంటూ ఉంటారు. ధగధగ మెరిసే ఈ బంగారు నగలు మన చూపులను ఆకర్షించడమే కాకుండా ధరించిన వారి స్టేటస్ని కూడా చూపిస్తుంది. మనం డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుంటున్నాం కదా, దానిలో భాగంగానే బంగారంపై 6 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చట. ఈరోజు ఆ విషయాలేమిటో తెలుసుకుందాం, పదండి. మనం బంగారం కొనేటప్పుడు మంచి బంగారమా కాదా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మంచి బంగారంతో నగ తయారు చేయండి అని చెప్తూ ఉంటాం, కానీ ఆర్నమెంట్ తయారయ్యాక మనకు మంచి ప్యూర్ బంగారం వచ్చిందా లేదా అనే సందేహం మాత్రం ఉంటుంది. బంగారంపై ఇన్వెస్ట్ చేయటం అనేది మనలో చాలామందికి తెలిసే ఉండవచ్చు. ఇన్వెస్ట్ చేయటం అంటేనే లాభ నష్టాలు ఉంటాయి. లాభ నష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటే నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు. బంగారాన్ని 6 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, దానిలో నంబర్ 1 బంగారు ఆభరణాలు, గోల్డ్ ఆర్నమెంట్స్. బంగారు ఆభరణాలు ధరించడానికైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు, కానీ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఆభరణాలు కొనడం అంత లాభదాయకం కాదు. ఎందుకంటే ఆభరణాలు తయారవడానికి తరుగు, మంజూరీ, GST సర్వీస్ ఛార్జెస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఒకవేళ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 8 నుంచి 9% రిటర్న్స్ వస్తాయి. దీని అర్థం మీరు గోల్డ్పై పెట్టిన డబ్బు డబుల్ అవ్వడానికి 8 నుంచి 9 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఆభరణాలు కొనడం వల్ల వాడుకోవడానికే కానీ ఇన్వెస్ట్ చేయడానికి రాదు. ఎక్కువ ఆభరణాలు కొనడం వల్ల డబ్బును సేవ్ చేయలేము. బయటకు వెళ్ళిన ప్రతిసారి అన్ని ఆభరణాలు ధరించుకుని వెళ్ళలేము, అలాగని ఇంట్లో పెట్టేసి ప్రశాంతంగా బయటకు వెళ్ళలేము. గోల్డ్ జ్యువెలరీ కొనడం వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే వాటిని ధరించుకొని మన స్టేటస్ని చూపించగలుగుతాము. డిసడ్వాంటేజెస్ ఏమిటంటే సుమారు 8 నుంచి 20% వరకు మేకింగ్ ఛార్జెస్ కడతాం, కానీ ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ కిందికి రాదు. GST కడతాం, అది కూడా ఇన్వెస్ట్మెంట్ కిందికి రాదు. నగలు ఇంట్లో పెడితే దొంగలు పడతారని లాకర్స్ని కూడా కొంటాం, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కిందికి రాదు. మనం ఎంతో ఇష్టపడి చేయించుకున్న ఆర్నమెంట్ తయారీలో నిజంగానే ప్యూర్ గోల్డ్ ఉపయోగించారో లేదో మనకు తెలియదు. సో ధరించడానికే కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఆభరణాలు అంతగా ఉపయోగపడవు. నంబర్ 2, ఫిజికల్ గోల్డ్. దీనిలోని అడ్వాంటేజెస్ ఏమిటంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు, అలాగే 100% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. అవసరానికి తాకట్టు పెట్టి డబ్బును కూడా తెచ్చుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్లో డిసడ్వాంటేజెస్ ఏమిటంటే ఇందులో GST కట్టాల్సి ఉంటుంది, స్టోరేజ్ చేయడం కూడా కష్టం, రిస్క్తో కూడిన పని. నంబర్ 3, డిజిటల్ గోల్డ్. ఇది ఎన్నో ప్లాట్ఫామ్స్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. తనిష్క్ డిజిటల్ గోల్డ్, పేటిఎం డిజిటల్ గోల్డ్, జార్ యాప్ ఇలాంటివన్నమాట. డిజిటల్ గోల్డ్లోని అడ్వాంటేజెస్ ఏమిటంటే ప్యూరిటీలో గ్యారంటీ ఉంటుంది, స్టోరేజ్ చేయాల్సిన అవసరం ఉండదు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. చాలా తక్కువ డబ్బుతోనే డిజిటల్ గోల్డ్ కొనడం మొదలు పెట్టుకోవచ్చు. అదే గోల్డ్ జ్యువెలరీ కానీ ఫిజికల్ గోల్డ్ కానీ కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్లో డిసడ్వాంటేజెస్ ఏమిటంటే GST కట్టాల్సి ఉంటుంది. మీరు ఏ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వారు కొంత కమిషన్ కూడా తీసుకుంటారు. నంబర్ 4, ETF. ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ETF కొనాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఉదాహరణకు HDFC గోల్డ్ ETF, SBI గోల్డ్ ETF, యాక్సిస్ గోల్డ్ ETF, ఇన్వెస్కో గోల్డ్ ETF, UTI గోల్డ్ ETF, రిలయన్స్ గోల్డ్ ETF ఇలాంటివన్నమాట. ఇక్కడ మనం గోల్డ్ మాత్రం కొనము, కానీ గోల్డ్ ట్రేడ్ చేస్తున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. గోల్డ్ రేటు పెరిగితే స్టాక్ వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ రేటు తగ్గితే స్టాక్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకు 100 రూపాయలు ETFలో పెడితే 99.50 రూపాయల యాక్చువల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కిందికి వెళ్తుంది,
యాభై పైసలు ఈటీఎఫ్ మెయింటెనెన్స్ కిందికి వెళ్తుంది. ఇక్కడ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. నంబర్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఆన్ గోల్డ్. దీనిలో కూడా మనం గోల్డ్ కొనము, మ్యూచువల్ ఫండ్స్ కొంటాము. కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ రేట్ ఎంత పెరిగితే అంత పెరుగుతుంది, గోల్డ్ రేట్ ఎంత తగ్గితే అంత తగ్గుతుంది. ఏజెంట్ ద్వారా కొంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఉంటుంది. నంబర్ 6 సావరిన్ గోల్డ్. దీనిని ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి 3-6 నెలలకు ఒకసారి ఇష్యూ చేస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాల వ్యవధిలో గోల్డ్ ధరలు 5% పెరిగింది అనుకుంటే దానితో పాటు 2.5%ని అడిషనల్ అప్రిషియేషన్గా గవర్నమెంట్ యాడ్ చేసి ఇస్తుంది. అంటే 7.5% అప్రిషియేషన్ వస్తుంది. ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐ వెబ్సైట్లో కూడా మనం చూడవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసిన 8 సంవత్సరాలకు ఎస్జీబీ మెచ్యూరిటీ అవుతుంది. గోల్డ్ రేట్ పెరిగిన కొద్దీ 8-9% వడ్డీ వస్తుంది. అదేవిధంగా యాన్యువల్గా ఆర్బీఐ వాళ్ళు 2.5% వడ్డీ యాడ్ చేసి పే చేస్తారు. డిజిటల్ గోల్డ్లో అయితే జిఎస్టీ కడతాము, అమ్మేటప్పుడు కొంచెం తక్కువ ధరకే అమ్ముకుంటాము. కానీ సావరిన్ గోల్డ్లో క్యాపిటల్ గెయిన్తో పాటు వడ్డీ కూడా వస్తుంది. క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఉండదు. ఇన్ని పాజిటివ్స్తో పాటు నెగటివ్స్ కూడా ఉన్నాయి. సావరిన్ గోల్డ్ కేవలము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కనీసం 8 సంవత్సరాలైనా ఉండగలను అనుకునే వారికి మాత్రమే ఈ ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్ చేశాక చివరి వరకు ఆగితే మంచిది. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం, అవసరానికి మళ్ళీ తీసుకోవడం లాంటివి చేసేవారికి ఈటీఎఫ్ గోల్డ్ ఫండ్ ఉంటాయి. ఇవి డిజిటల్ గోల్డ్ కంటే బెటర్. సావరన్ గోల్డ్ బాండ్స్ కూడా ఫిజికల్ గోల్డ్ లాగానే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు. దీనికి ట్యాక్స్ ఉండదు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఫైనల్గా సావరన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.